కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని అన్నారు. డిసెంబర్3 వరకు తమకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచన లేదని తెలిచారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు కొనసాగుతాయని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. తాము ధర్మం తప్పలేదని, 2 రోజుల్లో కులగణనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 3 నాడు ఎన్నికైన, ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నియంతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తా ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తా ఉన్నారు.